బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా స్కామ్లే కనిపిస్తున్నాయని, పార్టీ జెండాలు పాతి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఉన్నా కూడా కొత్తగా 11 ఎకరాల్లో మళ్లీ కడుతున్నారని, కేవలం పార్టీ ఆఫీసుల పేరుతో తక్కువ ధరకు భూములను కబ్జా చేయడమే వారి లక్ష్యమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లీడర్ల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, కేంద్రం రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. G20 కంట్రీకి సంబంధించినటువంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు, గ్లోబల్కి సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం చేసేటువంటి సమావేశాలు ఇవి. భారత ప్రభుత్వము అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు కూడా G20 కంట్రీ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. G20 కంట్రీస్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి